వెల్కమ్ టు వైఫై టీవీ ఉత్కంఠ భరితంగా సాగిన తెలుగు సినీ నటుల సంఘం ఎన్నికల్లో అధ్యక్షుడిగా నరేష్ విజయం సాధించారు శివాజీ రాజాకు నూట తొంభై తొమ్మిది ఓట్లు నరేష్ కు రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అరవై తొమ్మిది ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ ఉపాధ్యక్షులుగా ఎస్వి కృష్ణారెడ్డి హేమ కోశాధికారిగా రాజీవ్ కనకాల జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజు శివ బాలాజీ గెలుపొందారు హేమ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందటం విశేషం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా అలీ రవిప్రకాష్ తనికెళ్ల తనిఖెల భరణి సాయి కుమార్ ఉత్తేజ్ పృథ్వీ జాకీ సురేష్ కొండేటి అనిత చౌదరి అశోక్ కుమార్ సమీర్ ఏడిద శ్రీరామ్ రాజా రవీంద్ర తనీష్ జయలక్ష్మి కరాటే కళ్యాణి వేణుమాధవ్ పసునూరి శ్రీనివాస్ ఎన్నికయ్యారు ఈ ఎన్నికల్లో నటులు నరేష్ శివాజీ రాజా ఆధ్వర్యంలోని ప్యానెళ్ల మధ్య పోరు హోరాహోరీగా జరిగింది మా అసోసియేషన్ లో మొత్తం ఏడు వందల నలభై ఐదు ఓట్లు ఉండగా నాలుగు వందల డెబ్బై రెండు మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు మా ఎన్నికల చరిత్రలో అధికంగా పోలింగ్ నమోదవటం ఇదే తొలిసారి ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్లో తొలి ఓటును నటుడు నరేష్ వేయగా చివరి ఓటును అలనాటి హాస్య నటుడు రాజబాబు సోదరుడు చిట్టిబాబు వినియోగించుకున్నారు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా ఫిలిం ఛాంబర్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు గతంలో ఈవీఎంలను ఉపయోగించి ఎన్నికలు నిర్వహించగా ఈసారి పోలింగ్కు బ్యాలెట్ పత్రాలను ఉపయోగించారు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ దిస్ ఇస్ ప్రియ వారియర్ డూ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ